నాన్న కెమెరాకు యాభై పిల్లలు వస్తున్నా 30.6 సార్ సార్ వస్తా వస్తా సార్ ఐఎంఏ కూడా ఉందట కదా విజేందర్ మహిళా సంఘ ఆధ్వర్యంలో వర్ల కొనుగోలు కేంద్రం వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మరి అలాగే మా ఊరి ఎంపీటీసీ మరి మాజీ ఎంపీటీసీ ఉపసర్పంచ్ మరి గ్రామ ప్రజలు అందరికీ నాయకులు నమస్కారం తెలియజేస్తూ మరి గవర్నమెంటు మహిళా సంఘాలకు అందుబాటులో ఉండి ధాన్య కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసిన సందర్భం మరి అలాగే ఇక్కడ మనందరూ ప్రతి ఒక్కళ్ళు వడ్లు మ్యాచ్ చూసుకుంటే చూసుకొని క్రమశిక్షణతోటి అందరూ రైతులు రైతంగానే కోరుకుంటూ ఏమో డిస్టర్బెన్స్ కాకుండా ఎందుకంటే ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకు వాళ్ళ మీదకి ఏం ఇది అనుకుంటా మంచి అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఎలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంటు 24 hours కరెంటు ఇస్తుంది ఇప్పుడు వరదనం కూడా బాగా పండింది దాని దృష్టిలో పెట్టుకొని అందరు సిస్టమ్ పెట్టుకుంటు సహకరించాలని కోరుకుంటూ కొండపల్లి గ్రామంలో వరి కొనుగోలుదారం మన మహిళల ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవానికి విచేసిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరియు మా తోటి మా అధ్యక్షుడు ఎంపీపీ గారు గంగారం గారు కావడం మరియు అలాగే సర్పంచ్ బొల్లె సత్తమ్మ గంగారం గారు, ఉప సర్పంచ్ లింగారెడ్డి గారు, వార్డు మెంబర్లు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ముఖ్య సూచన ఏంటంటే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎవరు నాది అది అని కాకుండా
అందరికీ సమానంగా టోకెన్లు ఇచ్చి టోకెన్ల ప్రకారం జరిగే విధంగా అందరూ దీన్ని సమానంగా ఉండి నాది నీదని కాకుండా టోకెన్ల విధంగా పాటించాలని వీళ్ళకు మహిళలకు కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు, ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద గొడవ చేయకుండా ఇక్కడ ఉన్న అధికారులకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తాగొచ్చి మాట్లాడడం అలాంటివి ఏం చేయకుండా మహిళలు కాబట్టి పొద్దున వచ్చి అడగండి, అని ఉంటే సాయంత్రం పూట వచ్చి నాది నీదని గొడవ చేయకుండా ఉండాలని కోరుతూ జల మండలం మూరపల్లి గ్రామానికి ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గొల్ల సత్తమ్మ గంగారం గారికి, ఉప సర్పంచ్ గారికి, మరి ఎంపీటీ భూమారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గారికి, రైతు సంఘం నాయకులకు, మరి గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి గారికి, వార్డు మెంబర్లకు, రైతులకు, మరి మహిళా సోదరులందరికీ, ఈ ఐకేపీ నిర్వహిస్తున్న ఐకేపీ సభ్యులందరికీ, రైతులందరూ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని, మహిళలు ఐకేపీ సెంటరు ఎక్కువ కొనుగోలు కేంద్రాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ శాతం పెంచడం జరిగింది. గతం కంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పూర్తిగా సహాయ సహకారాలు ఈ గ్రామస్తులు మరియు మహిళలకు రైతులు కూడా సహాయ సహకారాలు అందించి టోకన్ పద్ధతిని పాటించి సీరియల్ ఎట్లా సీరియల్ మ్యాచర్తోనే సీరియల్గా వాళ్ళు అనుకూలంగానే వారి కోఆర్డినేటర్తోనే పనిచేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బోరపల్లి గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో ఈనాడు వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మహిళా సంఘాల నాయకులకు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గంగారాం గారికి, ఎంపీటీసీ ఉమ్మిరెడ్డి గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు, మండల అధ్యక్షులు గంగరాజంగౌడ్ గారికి, మాజీ సర్పంచ్ తిరుపతిరావు గారికి, మాజీ ఎంపీటీసీ సోదరుడు రాజేందర్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమలాకర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇంకా రైతు సంఘాల నాయకులకు, రైతులకు, మహిళలకు, అదేవిధంగా ఈ సర్ప్ అధికారులు ఎవరైతే ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారో అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా, రైతు బాగుంటేనే కూలీలు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయనే ఒక గొప్ప ఆలోచనతోటి ఇవాళ రైతులు పొద్దున్న దానిక పనిచేసి మళ్ళీ తెల్లని దానిక నీళ్లు కట్టబోయే పరిస్థితి రాకుండా ఇవాళ 24 గంటల కరెంటుతోటి ప్రారంభం చేయడం జరిగింది. ఆ కాలక్రమైన చెరువులు తవ్వే కార్యక్రమం పెట్టి మిషన్ కాకతీయలో వేలాది చెరువులు తవ్వడం జరిగింది. దాంట్లో మన జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు కూడిక తీత తీసుకున్నాం. అదేవిధంగా ఆ చెరువుల కట్టలు చేస్తున్నాం, దాంతోపాటుగా తూములు మత్తడి ఇవన్నీ మంచి చేస్తున్నాం. అవన్నీ నొక్కెత్తైతే ముఖ్యమంత్రి గారు మరొక నిర్ణయం తీసుకున్నారు, నీళ్ళు ఇవ్వాలని చెప్పి. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 67 తూములు శాంక్షన్ అయింది. నిన్న కూడా అర్పపల్లి వివిధ గ్రామాలలో రంగాపేటలో చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మెయిన్ కెనాల్ పైన పెట్టినాం. ఇప్పుడు రాంపూర్ దగ్గర 2 తూములు ఏదైతే పెట్టినామో ఒక తూము పూర్తయిపోయింది, ఇంకొక తూము రెడీ అయినది. కానీ కొద్దిగా స్థల సేకరణ రైతులతో మాట్లాడాల్సిన అవసరం, ఏదైతే పూర్తయిందో ఆ తూముతో ఇవాళ అంతర్గామ చెరువు 20 సంవత్సరాల తర్వాత నేను మత్తడి దుంకింది. పోతారం శివారికి వెళ్ళి దరూరు వాగులో పడి మోతలకు పోయి మోతే మత్తడి దుంకింది. ఆ నీళ్లు పోయి ఒకవైపు జాప్తాపూర్ లక్ష్మీపూర్ మత్తలు దుంకింది, రెండో వైపు తిప్పనపడి చెరువు పొలాస అనంతరం దంక పోయింది. అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఇటు వరద కాలువ వర్షాలు రాకముందే నిండిపోయింది. ఇప్పుడు భగవంతుని దయవల్ల వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి, ప్రాజెక్టులో కూడా నీళ్లున్నాయి. ఇవాళ తప్పకుండా రేపటి నాడు రెండవ పంట కూడా పెద్ద ఎత్తున మన రైతులు ముందరికి వస్తారు. కాబట్టి ఇప్పటి నుండే మన ముఖ్యమంత్రి గారు ప్రణాళిక తీసుకుంటా ఉన్నారు, రైతులు కూడా కొంత సహకరించాలి. ఇంతకుముందు మన రైతు నాయకులే మాట్లాడినట్టు భూమిరెడ్డి గారు ఏం చెప్పినట్టు వరుసగా వచ్చి తీసుకొని ఇక్కడ పోసిపోయినాం, ఇక అయిపోయింది మహిళలు చూసుకుంటారని మాత్రం అనుకోవద్దు.
సాయంకాలం పూట వచ్చి వంతుల వారీగా క్రమశిక్షణతోటి ఉండి అవసరం పడితే ఏదైనా చెడగొట్టు వానలు పడితే కుప్పలు పోసుకొని తాటి బొంతలు టార్పలిన్లు కూడా మనం కప్పుకోవాలి. మహిళలకు రైతులు కూడా సహకరించాలి. ఇక్కడ భోజనం తడిసినా ఉంటే సర్కార్ అని అనుకోద్దు. ప్రభుత్వం అంటే మనమే, మనమే ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర 4 పైసలు ఉంటే ఇలా రైతు బంధు ఇస్తుంది, రైతు బీమా ఇస్తుంది, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నది, పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నది. అదే మనం తడిసిన వడ్లు ఇస్తే ప్రభుత్వం నష్టపోతే మనం నష్టపోయినట్టే. కాబట్టి దయచేసి ఒకటి, మాయిశ్చర్ వచ్చేంత వరకు కూడా ఎండబెట్టండి. ఆ తర్వాత కూడా జోకి లారీలో లెక్కి పోయేంతవరకు కూడా ఆ రైతులు, ప్రతి కుప్పకు ఒక రైతు ఉండకుండా కానీ ఓ 10 మంది రైతులు పోసుకుని అలాగే ఇద్దరో ముగ్గురో వంతుల ప్రకారం టేనేట్ ఉండి మహిళలకు సహకరించాలి, అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఇక్కడ స్థానిక పెద్దలందరికీ, గ్రామ నాయకులకు, నా వెంట వచ్చిన మండల నాయకులకు, అదేవిధంగా రాయకల్ మండల నాయకులు హనుమల్ సార్కు, ఇంతియాజ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత జరుగుతుంది గారు?